this end. ఏపీ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకొని కడప జిల్లా స్థాయిలో వివిధ అంశాల మీద పోటీ నిర్వహించాము. ఇందులో దాదాపుగా రాష్ట్రంలో మన జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు ప్రాంతాల నుంచి దాదాపుగా 250 పైగా వచ్చాయి వ్యాసాలన్నీ కూడా. అయితే అందరూ కూడా బాగా రాశారు. అయితే అందులో ఒక 10 మంది మాత్రమే మేము ఎంపిక చేశాము, మిగతా వాళ్ళు ఇంకా బాగా రాశారు. అయితే ఈ ఎంపిక దాదాపుగా మేము చేశామంటే మామూలుగా గూగుల్ డ్రైవ్లో అంటే పిడిఎఫ్ రూపంలో చేశామంటే ఆ వ్యాసాలన్నీ పెట్టి అందులో ప్రతిభ అంటే ముఖ్యంగా పెద్ద సార్ వాళ్ళ చేత మేము మార్కులు వేపించి అందులో ఎవరైతే టాప్ వచ్చారో వారిని మాత్రమే తీసుకోవడం జరిగింది. మరి రాబోయేటువంటి మళ్ళీ ఏపీ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈసారి జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులే కాకుండా కళాశాల విద్యార్థులను తీసుకుంటాం ఈసారి. మరి ఇప్పుడు ఈ పోటీకి సంబంధించి అత్యుత్తమ ప్రతిభ కనబడినటువంటి 10 మంది విద్యార్థులను ప్రకటిస్తాము. అయితే ఇక్కడ మేము ఈ పురస్కారాల్లో మొదట మేమేంటో తర్వాత ప్రశంసా పత్రం కొంత నగదు బహుమానం ఇస్తున్నాము. అయితే నగదు బహుమానం అటువంటిది వెళ్ళినటువంటిది అమూల్యము. ఇందులో మొదటి బహుమానంగా నగదు పురస్కారం వచ్చేసి 2000, రెండవ బహుమతి వచ్చేసి 1500, మూడవ బహుమానం 1000 రూపాయలు. మిగతా వాళ్లకు ప్రతిభా పురస్కారాలు ఇస్తాము. ఇందులో పి రాజీ కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం చక్రాయపేట మొదటి బహుమానం. సెకండ్ ప్రైజ్ ఎస్ విజయశ్రీ నందిత శాంతినికేతన్ హై స్కూల్ మైదుకూర్. ఈ బహుమానాన్ని వైస్ ప్రిన్సిపల్ టీవీఎం తనూష్ సాయి శ్రీ సాయి చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ బర్త్డే. కృష్ణవేణి రత్నం హై స్కూల్ బర్త్డే. మరి భారత్ ఎఫ్బి హై స్కూల్ బర్త్డే. Thank you.
ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇటువంటి ఒక పోటీ పరీక్ష ఉందని తెలుసుకున్నా. మరి అది తెలుసుకున్న తర్వాత ఇది రాపిస్తే బాగుంటుందని మా బాబు తనడం మరి మా తనస్తుది రాయాలని సిద్ధపడినాడు. అయితే ఇక్కడ మా పిల్లవాడు చెప్తా మరి తృతీయ బహుమని అనుకోలేదు, ఒకటే చెప్పాను ముందు రాయి. ఒక పోటీ పరీక్ష అలవాటు కావాలి నీకు, పది మందిలో మాట్లాడే విధానం తెలియాలని చెప్పాను. నాకు ముఖ్యంగా ఈ బహుమతి కంటే ఇక్కడ ఈల చేతులతో ఇక్కడికి వచ్చి మాట్లాడిన చూడండి నాకు ఎంత ఆనందం ఉంది ఈరోజు. నాకు ఒక పేరెంట్గా నాకు వచ్చేసి మా బాబు ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. ఈరోజు చెప్పారు సార్ వారు జిల్లా స్థాయిలో 250 మంది రాస్తే పరీక్ష, ఆ 250 మందిలో 10 మంది కూర్చున్నారు చూడండి. పూర్వజన్మ సుకృతులు అమ్మ, ఇటువంటి పెద్దల మీద మీరు అందుకుంటున్నారు, సామాన్యులు కాదు. సేవా సంస్థ చేయడం అనేది అందరిలో కలగదు ఆ సేవా గుణం. వాళ్ళ సొంత డబ్బులు వెచ్చించి కొంతమంది సహకారం తీసుకొని చేస్తున్నారంటే అది అందరికీ రాదు సమాజ గుణం, అది మహనీయులకు మాత్రమే దక్కుతుంది. ఈరోజు ఆ మానిక స్థానంలో వారు ఉన్నారు ఈరోజు. అందుకు మనందరం ఒక్కసారి వాళ్ళ కరతల ధ్వనులతో ఇటువంటి ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి సార్. దానికి మా ప్రయత్నంగా మేము కూడా సహకారం అందిస్తాం మాకున్నంతలో వచ్చేసి అని సభాముఖంగా మీకు ఈరోజు నేను వివరించుకుంటూ విరమించుకుంటున్నాను. బర్త్డే ఆఫ్ 89th యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం, అవర్ ఎస్ఆర్ ఇన్ఛార్జ్ టీమ్ కండక్టెడ్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్ఏ కాంపిటీషన్. దిస్ ఈస్ వెరీ గ్రేట్ ఎఫర్ట్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ఆర్సీ టీమ్ టు కండక్ట్ దిస్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్ఏ కాంపిటీషన్. అండ్ ఎస్ఆర్హెచ్ఆర్సీ స్టాండ్ ఫర్ సోషల్ రిసోర్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ రిసోర్స్ సెంటర్ అండ్ ఇట్స్ మోటో ఇస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఇట్ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ imbalances in the society were washed out through only education, so they want to provide better developments in education in government schools, and it want to provide better infrastructure in government schools. And I hope that our SRHRC team provide many more opportunities to the children, and the children also utilize this opportunity. Thank you SRHRC team, and thank you for giving this golden opportunity. My name is Tanush and I am studying in 5th standard in Sahachaitanya English Medium High School, Badwel. Jilla sthayilo 10th taragathi varaku nirvahinchina vyasarachana potilalo naku tritiya sthanam dakkinanduku chaala aanandanga undi. Ilanti poti parikshala valana pillalalo srujanatmakata perugutundi. Vidya anni samasyalaku parishkaram ani bhavinchi ento mandi vidyarthulaku పోటీ పరీక్షలలో శిక్షణ ఇస్తూ పేద నిరుపేదలను కూడా ఆదుకుంటున్న ఎస్ఆర్హెచ్ఆర్సి సంస్థకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్ టు ఎస్ఆర్హెచ్ఆర్సి టీమ్. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఎస్ఆర్హెచ్ఆర్సికి మీ మద్దతు తెలపండి. థ్యాంక్ యూ.